తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికైనా 17 నియోజకవర్గాల్లో తన ప్రజా పోరాట యాత్రను పూర్తి చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా మంచి స్పందన వస్తుంది. జనసేన అధినేత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రకటించిన ప్రీ మేనిఫెస్టోకు మంచి స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా విస్మరించారు, పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరిగిందనే దాని మీద కూడా ప్రతి బహిరంగ సభలో ప్రస్తావిస్తూ వస్తున్నారు. ప్రజల నుండి కూడా అను స్పందన వస్తుంది. మరోపక్క మేనిఫెస్టోలో ప్రధాన అంశాలైన ఉచిత గ్యాస్తో పాటుగా రేషన్కు బదులు నగదు విధానాన్ని కూడా ప్రజలు స్వీకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క మండపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్న లీలా కృష్ణ మనతో ఉన్నారు. ఆయన ఇంతకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. పార్టీ సభ్యత్వం ఆయన ఒకసారి మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే 4.5 ఏళ్ళు మీరు ఒక పార్టీలో పనిచేశారు, అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది, పవన్ కళ్యాణ్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తక్కువ మాట్లాడతారు, మనం చెప్పేది శాంతం కూడా ప్రతి విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా వింటున్నారు. నేను మొన్న కలిసినప్పుడు, వ్యక్తిగతంగా వారితో కలిసినప్పుడు, ఆయన ఆలోచన విధానం కానివ్వండి, ఆయన నేను చెప్పిన విషయాల పట్ల ఆయన తెలుసుకున్న, ఆయన చాలా నాకంటే కూడా అందక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ఆయన చాలా ఎక్కువ విషయాలు తెలుసు. కానీ నేను చెప్పిన చిన్న విషయాలైనా సరే ఆయన పూర్తిగా వినటం అనేది చాలా ఆనందకరం. విని ఆయన ఒకటే చెప్పారు, మనం కలిసి పనిచేద్దాం, కలిసి పోరాడదాం, ఒక చక్కని వ్యవస్థ నిర్మించడానికి అందరం కలిసి ఒక ప్రయాణం చేద్దామని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. గతంలో పనిచేసిన చోట నాకు ఎటువంటి వారితో వ్యక్తిగతంగా కూర్చున్నా అక్కడ వినే ఓపిక కానీ, మనం చెప్పింది వినే ఓపిక కానీ, మేము చేసిన దానికి వారు మాకు వచ్చి మద్దతు తెలిపే సమయం కానీ వారి వద్ద లేవు. నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గం పట్ల ఒక అవగాహనతో అక్కడ సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఏ రకంగా పరిష్కరిందాం అనే దాని పట్ల వారు తీసుకుంటున్న చర్యల్ని నేను చాలా ఆనందంగా ఉంది. నాకు ముఖ్యంగా ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు, ఆ పరిశీలనే మనకు ముఖ్యం. ఆ పరిశీలించడం వలన మంచి జరుగుతుంది, నలుగురికి మంచి జరుగుతుంది. అంటే ఆయన ఉద్దేశం ఒకటి మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఒక సమస్య పైన స్పందిస్తే ఈ రాష్ట్రం, ఈ దేశం మొత్తం చూసి ఆ సమస్యకి ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడైతే సమస్యని ప్రశ్నించడానికి ముందుకు వచ్చారో ఆ వ్యక్తి పట్ల, ఆ వ్యక్తి వెనకుండి మన సమస్యను పరిష్కరిస్తే మనకి చాలా తృప్తి కలుగుద్ది. ఆ సమస్య వల్ల బాధపడే వ్యక్తులందరూ కూడా ఆ తృప్తి వారు ఆ సమస్యను పరిష్కరించబడిన రోజు చాలా తృప్తిగా ఉంటారు. మండపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జనసైనికుల నుండి మీకు ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుంది, అంటే వాళ్ళతో కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది? అక్కడ వారు కూడా చాలా ఇప్పటివరకు కూడా ఎవరైతే జనసేన నాయకులుగా ఉన్నారో వారందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. గత పార్టీ 4-5 సంవత్సరాల నుంచి పార్టీని వారు చాలా చక్కగా సక్రమంగా ప్రతినిత్యం జరుపుతూ ఉన్నారు. వారందరూ కూడా మంచి వ్యక్తులు, వారందరినీ కూడా వారితో పాటు మేము కలిసి ప్రయాణం చేస్తాం. అయితే జనసేన పార్టీలో మీ భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండిపోతుంది, ప్రీ మేనిఫెస్టోని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మేము ప్రస్తుతానికి మరి అది ఇంకా ఈరోజే పార్టీలో జాయిన్ అయ్యాం కాబట్టి ముందుగా మేము మా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. మాకు తక్కువ సమయం ఉండడం వల్ల చాలామంది ముఖ్యమైన కార్యకర్తలు ఇంకా కూడా పార్టీలో జాయిన్ అవ్వాల్సిన వారు ఉన్నారు. వారందరినీ కూడా మా నియోజకవర్గంలో కానివ్వండి, మళ్ళీ సార్ సమక్షంలో కానివ్వండి, ఒకసారి జాయినింగ్లు పెట్టుకుని అలాగే ఇప్పుడున్న నాయకులతో పార్టీ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళమని దిశా నిర్దేశం చేస్తూ ఆ పార్టీ ప్రణాళిక ప్రకారం కూడా మేము పనిచేస్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.